ఆధ్యాత్మిక భావనతో మాలధారణ చేసి మాధవ సేవ చేయటం అనేటువంటిది మనం ఎప్పుడు చూసేటువంటి అంశమే. అయితే ఇక్కడ సామాజిక భావనతో మాలధారణ చేసి మానవ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో జన సైనికులు, కడియానికి చెందినటువంటి జన సైనికులు రత్నయ్యప్ప గారి యొక్క నాయకత్వంలో 9 మంది ప్రత్యేకమైనటువంటి మాలధారణ చేసి 21 రోజుల పాటు ఈ మాలధారణ ఉంచుకుని ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు నిష్ఠతో ఉండి, నిష్ఠ ఏ రకమైన నిష్ఠ అంటే ప్రజలకి సేవ చేయాలనేటువంటి నిష్ఠ. ఈ 21 రోజుల పాటు జనసేన సిద్ధాంతాలని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళటం, ప్రీ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు పొందుపరచబడినటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ విరివిగా తెలియజేయటం, వాటితో పాటు ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనదైనటువంటి ఓటు హక్కు అనేటువంటి అంశాన్ని వారందరికీ తెలియజేసి ఎక్కడైనా ఓట్లు కోల్పోయిన వారు ఉంటే వాటిని పునరుద్ధరించడం, దాంతోపాటు కొత్తగా ఓటు హక్కు కలిగేటువంటి వయసు వచ్చిన వారందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వటం, వాటితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించడానికి అవసరమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవటం, ఇలా సమాజానికి అవసరమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో 21 రోజుల పాటు ఈ మాలధారణ చేసి ఈ 21 రోజులు నిష్ఠగా ఉండి ప్రజలందరి సమస్యల్ని పరిష్కరించడానికి చేసే కృషి చాలా గొప్పది. ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి జన సైనికులకి మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.